చూస్తారా ఆంధ్రా ఒక విషయంలో చెప్పాలంటే మంచి ప్రజలుండే ప్రాంతం, చాలా శాంతి కాముకులు నేను ఎన్నోసార్లు చూశాను. అదే సమయంలో ఉత్తరాంధ్రలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, మామూలుగా కాదు. కానీ ఆ నీటి ఉపయోగించుకోకుండా కడాన ఇప్పటికి కూడా అక్కడ పేదరికం ఉండి వేరే ప్రాంతాలకు పనుల కోసం వలసలు వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం నుంచి పేదవాళ్ళు అయితే, వలస కార్మికులు అయితే, భవన నిర్మాణ కార్మికులు అయితే దేశమంతా వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడ మీరు చూస్తే మూడు ప్రధానమైన నదులు, ఒకటి పోల మన వంశధార, దాని కింద నాగావళి, దాని కింద అనేక నదులు, ఒకటి రెండు కాదు, ఒకటి చంపావతి, రెండు గోస్తా నది, శారదా నది, వరాహ నది, తాండవ నది, ఏలేర్ నది. ఈ నదులన్నీ అనుసంధానం చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేశాం. ఒక పక్కన ఇక్కడ చూస్తే వంశధార నుంచి నేరుగా హీరమండలానికి వచ్చి హీరమండలం ద్వారా నాగావళికి అనుసంధానం, ఇంకో పక్క వంశధార నుంచి నేరుగా వరద కాలువ తీసుకొని మహేంద్ర తనయ్యకి తీసుకెళ్ళి బాహుదారి వరకు లింక్ చేస్తాయి. శ్రీకాకుళంలో ఇచ్చాపురంలో ఉండే బాహుదా, ఆ మూడు జిల్లాల్లో ఉండే అన్ని నదులు అనుసంధానం చేసి ఆ తర్వాత మీరు చూస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఏదైతే ఇక్కడి నుంచి మీరు చూసినప్పుడు పోలవరం, పక్కనే పురుషోత్తపట్నం, ఇప్పటికే దీన్ని పూర్తి చేసి ఏలేరుకు నీళ్లు తీసుకెళ్ళాం, ఏలేరు ఫిలప్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి స్టార్ట్ అవుతుంది, ఈస్ట్ గోదావరి నుంచి విశాఖపట్నానికి. ఇక్కడి నుంచి ఇది కానీ పైకి తీసుకెళ్ళగలిగితే అన్ని అనుసంధానం చేసి ఇంకా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది. అక్కడ ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒరిస్సాలో పుష్కలంగా వాటర్ వర్షాలు పడతాయి, అడవుల్లో ఆ నీళ్ళన్నీ వంశధార వస్తాయి. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో సర్ప్లస్గా నీళ్లు ఫ్లో అయ్యే నది వంశధార. ఇటు గోదావరి అటు వంశధార అనుసంధానం చేసి రెండు విధాలుగా నీళ్లు కానీ పైకి కిందికి కానీ పెట్టగలిగితే ఆ జిల్లా బ్రహ్మాండంగా మూడు జిల్లాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ విషయాల్ని ఏ విధంగా వీళ్ళు నెగ్లెక్ట్ చేశారని నేను ప్రజెంట్ చేస్తాను. నెక్స్ట్, మొత్తం సాగునీటి ప్రాజెక్టులపై వీళ్ళు పెట్టింది, మేము పెట్టింది మీరు ఒకసారి చూస్తే 2014-19 నిన్నే చెప్పాను 68,293 కోట్లు, 19-23 వాళ్ళు పెట్టింది 22,165 కోట్లు, 9.63% తెలుగుదేశం పెడితే 2.35% పెట్టారు. ఈరోజు నేను పేపర్లో చూశాను హడావడి సమీక్ష, ఎవరు చేశారు? చీఫ్ సెక్రటరీ. అంటే ముఖ్యమంత్రికి దేస లేదు, ఇరిగేషన్ మంత్రి లేడు, ఉన్నా ఆయన ఆంబోతమారికి అరస్తూ ఉంటాడు తప్ప ఏమీ చేయడు. నేను అడుగుతున్నా ఈరోజు నేను చెప్పిందంతా వాస్తవాలు చెప్తే మీకు చెప్పే ధైర్యం లేకుండా చీఫ్ సెక్రటరీతో ఒక సమీక్ష. ఈ సంవత్సరానికి ఎండుకు ఒక 5 ప్రాజెక్టులు ప్రారంభిస్తారంట. నేను అడిగింది చాలా స్పష్టంగా, ప్రాజెక్టు వారిగా చెప్తున్నా, డేట్ వారిగా చెప్తున్నా, వాస్తవాలు చెప్తున్నా, దీనికి సమాధానం చెప్పమని క్వశ్చన్ చేస్తున్నా. సమాధానం చెప్పలేకపోతే మీరు పరిపాలించడానికి అర్హత లేదు. అర్హత లేని వాళ్ళని సునకాన్ని సింహాసన పైన కూర్చొని పెడితే ఎట్లా ప్రవర్తిస్తారో ఆ మార్గం మీరు ప్రవర్తిస్తారు. నెక్స్ట్, కోస్తాంధ్ర ప్రాజెక్టులపై వ్యయం 14-19 21,442 కోట్లు, 19-23 4,375 కోట్లు. మీకంటే 5 రెట్లకు ఖర్చు పెట్టాం. సమాధానం చెప్పండి, ప్రజలు ఆలోచించండి. అంటే తమాషా కాదు రాజకీయం అనేది, ప్రజల జీవితాలతో ముడుండేది రాజకీయం. ప్రజాహితం కోసం పనిచేసే రాజకీయ పార్టీలు ఉండాలి తప్ప
అధికారం కోసరం లేకపోతే దోపిడీ కోసరం వచ్చిన పార్టీలు వస్తే ఇట్లనే ఉంటాయి. ఈరోజు ఇక్కడ చూస్తే అందరు ఎన్న ప్రాజెక్టు వంశధార, ఫేజ్ 1 పూర్తయింది, ఫేజ్ 2 ఆయకట్టు 255,510 ఎకరాలు. టీడీపీ హయాంలో 871 కోట్లు ఖర్చు పెట్టాం, వైసీపీ హయాంలో 352 కోట్లు. ప్రస్తుత పరిస్థితి 2021 ఆగస్టు, 2022 ఆగస్టు, 2023 జూలై ఇలా గడువు పెంచేస్తున్నారు. డబ్బులు మాత్రం పెట్టరు, కాంట్రాక్టులు బిల్లు ఇవ్వరు, పనులు సూపర్వైజ్ చేయరు, ఏ ప్రాజెక్టును విజిట్ చేయరు, ఏ విధంగా పనిచేస్తారు, ఏ విధంగా పూర్తి చేస్తారు చెప్పని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఇది క్లియర్గా వెనుకబడ్డ ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం, అన్యాయం. రెండో ప్రాజెక్ట్ తోటపల్లి సర్దార్ గౌత లచ్చన్న ప్రాజెక్టు, నేనే ఆ పేరు పెట్టాను. ఆయకట్టు 210,000 ఎకరాలు నేనే 2003లో శంకుస్థాపన చేశాం. మళ్ళీ 10 ఏళ్ళైనా వీళ్ళు పూర్తి చేయకపోతే మళ్ళీ 2015లో నేను వచ్చిన తర్వాత పనులు పూర్తి చేసి అక్కడే ఒక రాత్రి బస చేశాను, అక్కడే నైట్ హాల్ట్ ఉన్నాను, సమీక్ష చేశాను, ప్రాజెక్ట్ని పరిగెత్తిచ్చాను, పూర్తి చేశాం. పూర్తి చేసి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు ఖర్చు పెట్టింది 56 కోట్లు, కొద్దిపాటి పనులు కూడా పూర్తి చేయలేకపోయారు, నిధులు మంజూరు చేయలేకపోయారు. ప్రాజెక్టులో నీళ్లున్నాయి, కాలవల్లో నీళ్లు రావు, పొలాలకు నీళ్ళు ఇవ్వరు. ఇది క్లియర్గా అసమర్థ ప్రభుత్వం, కాకపోతే ఏ ప్రభుత్వం. అందులో విజయనగరం పేదరికం ఎక్కువ ఉండే జిల్లా, పేదవాళ్ళు ఎక్కువ ఉండే జిల్లా. ఇక్కడున్నాడు ఒక మంత్రి, గొప్పగా మాట్లాడతాడు, అరస్తా ఉంటాడు, అందరి మీద మాట్లాడతాడు. తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయలేని మీరు వేరే వాళ్ళు విమర్శించే అర్హత ఎక్కడుందని అడుగుతున్నా నేను. మేము 68,294 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము 5 సంవత్సరాల కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు 22,165 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మేము బాగా ఖర్చు పెట్టాం కాబట్టి మేము బాగా పనిచేసినట్లు లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టలేదు కాబట్టి పని చేయనట్టు లెక్క. బాగా ఖర్చు పెట్టాం కాబట్టి మాకు ప్రాజెక్టుల మీద ప్రేమ ఉన్నట్టు లెక్క, రైతుల మీద ప్రేమ ఉన్నట్టు లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకు ప్రేమ లేనట్టు లెక్క, అందువల్ల వాళ్ళు ద్రోహులు ఇరిగేషన్ కి. నేను ఇక్కడ మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా సరి చేసుకోవాలి. లెక్క తప్పు చెప్తున్నాడు, లెక్క తప్పు చెప్పినా వాళ్ళకన్నా తక్కువే ఖర్చు పెట్టేవాది వాస్తవం. మేము ఖర్చు పెట్టింది 27,394 కోట్లు ఈ రోజుకి. ఇంకా 8 మాసాల కాలం మేము అధికారంలో ఉండే అవకాశం ఉంది కదా, మేము ఏమి చేస్తామనేది మీ తర్వాత చూస్తారు. ఎందుకు ఈ రకంగా తప్పుడు లెక్కలు చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. రెండో అంశానికి వస్తే పోలవరానికి సంబంధించి 10,584 కోట్లు వారు ఖర్చు పెట్టారు 5 సంవత్సరాలు, అది కూడా దీనిలో లెక్కేశారు. ఇది కాకుండా ఇంకోటి ఉంది చూశారుగా మీరు, నీరు చెట్టు. నీరు చెట్టు అంటే అందరికీ చాలా ప్రసిద్ధి ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి తీర్థ ప్రసాదాలు. ఊరికి నీరు చెట్టు పేరు చెప్పటం, బిల్లులు చేసుకోవటం, డబ్బులు కాజేయటం, దోపిడీ చేసినటువంటి సందర్భం. అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది, ఎవరిని అడిగినా చెప్తారు. దానికి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, మొత్తం మింగేశారు, 13 రూపాయలు కూడా పనిచేసి ఉండరు. మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు దోపిడీ చేసినటువంటి కార్యక్రమం 13,000 కోట్ల రూపాయలు, దీన్ని నేను ఖర్చు పెట్టాయంట. మీరు మొత్తం ఆయన ఉపన్యాసం అంతా విని మేము ఖర్చు పెట్టాము అన్న చోట మేము తిన్నాము అని శబ్దాన్ని పెట్టుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. మేము 68,294 కోట్లు ఖర్చు పెట్టాము అనుకోకుండా 68,294 కోట్లు తిన్నాము అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడైతే క్రీమ్ ఉంటుందో, ఎక్కడైతే పన్ను ఉన్నా కూడా అవి ఉపయోగం లేవో, లేకపోయినా ముందు ప్రటోకాలు లేకోకుండా ఖర్చు పెట్టేసి డబ్బులన్నీ తినేసినటువంటి సందర్భం.
మళ్ళా నిన్న చెప్తున్నాడు పట్టసీమ అది ఒక ప్రాజెక్ట్ అంట. విన్నారుగా పట్టసీమ అది ఒక ప్రాజెక్ట్ అంట. పట్టసీమ ప్రాజెక్టును ప్రారంభించింది నేను. పట్టసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు మేలు చేశాం. రాయలసీమకు మేలు చేసి రాయలసీమకు నీళ్లు ఇచ్చాం. పట్టసీమ వల్ల రాయలసీమకు నీళ్లు ఎందుకు ఇచ్చామంటే ఇస్తారు. పట్టసీమ నుంచి కృష్ణా బేసిన్లోకి నీరు వచ్చి కృష్ణా బేసిన్ నుంచి శ్రీశైలం నుంచి నీరు లేకోకుండా కృష్ణా రిజర్వాయర్లు మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర పడితే అది కృష్ణా డెల్టాకు ఉపయోగపడుతుంది. నేను మనవి చేస్తున్నా. ఇంకొక విషయం ఇందా కరువు మండలంలా కానీ ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నా. భగవంతుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందో అని మంచి మనసు ఉన్న వాళ్ళకి పట్టసీమని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆల్మోస్ట్ అసలు ఉపయోగించరా. అక్కడ అప్పుడు 10 రోజులు ఇక్కడ 5 రోజులు అంతే. మొన్న కూడా 3-4 రోజులు ఉపయోగించాం. ఒక్క రోజు కూడా ఉపయోగించరా ఈ తప్ప ఈ 15 రోజులు 16 రోజులు తప్ప. మొత్తం అంతా కూడా పులిచింతల నుంచి వాటర్ వచ్చింది. బ్యారేజ్ దగ్గర వాటర్ నిలబడింది. నీళ్ళైతే కొన్ని వేల క్యూసిక్లు వెళ్లి సముద్రంలో కలిసిపోయాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో పట్టసీమను ఉపయోగించవలసిన అనివార్యంగా ఉపయోగించవలసిన పరిస్థితులు కలగలేదు. అలాంటి పట్టసీమకు ఏం చేశాడో తెలుసు ఈ పెద్ద మనిషి? ఎంత ఖర్చు పెట్టాడు? 2047 కోట్లు ఖర్చు పెట్టాడు పట్టసీమకి. దీనిలో ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే 225 కోట్ల రూపాయలు 257 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చాడు పట్టసీమ. ఎందుకంటే ముందు పూర్తి చేసినందుకు నీకు ఇన్సెంటివ్ ఇస్తాను అని చెప్పేసి 257 కోట్ల రూపాయలు బిల్ చేసి ఇచ్చాడు. అంటే గుటకాయ స్వాహా. ఎవడని నాకు అర్థం కాదు. కాంట్రాక్టర్ చేస్తే కాంట్రాక్టర్ ఫుల్ పేమెంట్ ఇస్తారు కానీ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1 కోటి 2 కోట్ల కాదు, 257 కోట్ల రూపాయలు. అంటే 2047 కోట్లతో పూర్తయ్యేటటువంటి ప్రాజెక్టుకి దానిలో 257 కోట్లు ఇన్సెంటివ్గా బహుమతిగా ఇచ్చి ఆ 257 కోట్లు బాబు గారు తీసుకున్నారు, తిన్నారు. ఇది వాళ్ళ కథ. బాబు ఏవి నువ్వు తవ్విన కాలువలు, బాబు ఏవి నువ్వు ప్రారంభించిన ప్రాజెక్టులు, బాబు ఏవి నువ్వు నింపిన రిజర్వాయర్లు ఏమైపోయాయి, ఎక్కడున్నాయి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేశావు? ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు పట్టసీమ మినహా అది ప్రాజెక్టు కాదు. ఒక్క ప్రాజెక్టు ప్రారంభించావా? జాతికి అంకితం చేశావా? తినేసేటం తప్ప ఏమన్నా అర్థం ఉందా? ఇవాళ వచ్చి నీతి వాక్యాలు చెప్పేటటువంటి పరిస్థితి చేస్తున్నావు. చిత్తశుద్ధిగా నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో జలయజ్ఞాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక రాయలసీమే కాదు, ఉత్తరాంధ్రనే కాదు, సముద్రంలో కలిసిపోతున్నటువంటి వేల క్యూసిక్లు లక్షల క్యూసిక్లు టీఎంసీని వాటర్ ని తీసుకొచ్చి భూమార్గం పట్టించాలని, కాలువల ద్వారా ప్రవహింప చేయాలని జలయజ్ఞాన్ని ప్రారంభించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన తరువాత మళ్ళా అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఆ ప్రాజెక్టులందరినీ కదిలించి ముందుకు తీసుకువెళ్తుంటే మీ డబ్బులు ఖర్చు పెట్టలేదు, డబ్బులు ఖర్చు పెట్టలేదు, మేము ఖర్చు పెట్టాము, మేము తినేసాము అని చెప్పేటటువంటి మాటలు చెప్పి నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎన్ని పత్రికలు ఎన్ని రాసినా వాస్తవాలను గ్రహించగలిగినటువంటి పరిస్థితి ప్రజలకు ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియచేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఒకదప్పుడు ఉపన్యాసాలు చెప్పినా వాస్తవాలు ప్రజలు గ్రహించగలుగుతారని నేను విశ్వసిస్తున్నాను. మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత పైకి లేపినా వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోగలరని కూడా నమ్ముతా ఉన్నాను. ఇంకా ఏమంటే అడగండి. మర్చిపోయాను, నన్ను ఉద్దేశించి అది చెప్పాలి, మర్చిపోయాను. మీరు మంచి పాయింట్. నన్ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, ఇరిగేషన్ మంత్రి గారు పేరు ఎత్తలేదు అనుకుంటా. ఇరిగేషన్ మంత్రి గారు తన నియోజకవర్గంలో గుర్రపు డెక్క కూడా తొలగించలేకపోతున్నాడు. అందువల్ల రైతులే వేసుకుని గుర్రపు డెక్క తొలగిస్తున్నారు. ఈ నోరేసుకు పడతాడు. అదేమంటేనేమో నోరు మెదపలేదు అంటాడు. వ్యవసాయం మీద నేను మాట్లాడితే ఒక్కడు కూడా నోరు మెదపలేదు అంటాడు. నేను నోరు మెదిపితేనేమో నోరేసుకు పడ్డానంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తున్నానయ్యా, ఎక్కడయ్యా గుర్రపు డెక్కని మా రైతులు వేసుకుంది? నాకు అర్థం కాదు. ఒకటి అసలు నేను ఒకటి అడుగుతున్నాను, సూటిగా సమాధానం చెప్పరేపు. రేపు మళ్ళీ వస్తాడుగా,
ఇరిగేషన్ గురించి మాట్లాడేటప్పుడు నేను పోలవరం గురించి 3 ప్రశ్నలు అడిగా. నీకు సిగ్గు లజ్జ ఉంటే ఆ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పు.